చరిత్రలో బోలెడు నిజాలు సమాదవుతాయి. ఆ నిజాలని వక్రీకరించేటువంటి చరిత్రకారులు సమాజానికి చీడ పురుగులతో సమానం. ఈ మాట ఎందుకనాలంటే, మనం ఏం చూసుకుని చెప్పుకుంటాం, మా తాత ఎట్లా, మా నాన్న ఎట్లా, లేకపోతే వాళ్ళదని చెప్పుకుంటాం, వారసత్వం చెప్పుకుంటాం, లేదంటే కనుక భవిష్యత్ తరాలకి ఎలా ఉండాలో మనల్ని చూసి నేర్చుకోవాలన్నట్టుగానే మనం తయారు కావాలని కోరుకుంటాం. మన తరతరాల చరిత్రే కదా మన సంస్కృతి, మన నాగరికత, మనం ఇవేళ బ్రతకడానికి కారణం. లేదంటే మనం కూడా ఒక ఇండోనేషియాలాగానో, లేకపోతే ఒక మలేషియాలాగానో, లేదంటే ఒక సిరియాలాగానో, లేకపోతే కనుక పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో బతికేవాళ్ళం కదా. కానీ మన తరతరాల నాగరికత మనకి నేర్పింది ఏంటి? సంస్కారయుతంగా బ్రతుకుదాం, బాధ్యతగా బ్రతుకుదాం, కష్టపడదాం, సంపాదించుకుందాం, మన కుటుంబాన్ని పోషిద్దాం, ఆ కుటుంబపు తరతరాలు కూడా బాధ్యతగా ఉండేలా చూద్దాం. ఇందులో ఒకడికి తెలివి ఎక్కువ ఉండొచ్చు, ఒకడికి తక్కువ ఉండొచ్చు, ఒకడికి అసలు లేకపోవచ్చు, బట్ అందరూ బ్రతికేదే సమాజం. అదే సందర్భంలో మన తాతలు చేసిన తప్పులు మనం పక్కన సరిదిద్దుకుంటూ ఎవరిని చూసి ఎలాగ బ్రతకాలి అనేది నేర్చుకోవాలి, కానీ వీడిని చూసి ఇలా ఉండకూడదు అనేటువంటి సిస్టమ్ అయితే ఉండకూడదు. ఈ కాన్సెప్టు సాధారణంగా చరిత్రకారులు దగ్గర ఉండాల్సినటువంటిది. ఎందుకు అంటే, చరిత్రలో జరిగిన నిజం చెప్పమన్నాం, కానీ నిన్నేమన్నా వక్రీకరించి చెప్పమన్నామా? ఇవాళ అయోధ్య అంశమే ఉంది. అయోధ్య అంశంలో రొమిల్లా దాపర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్రకారులు చెప్పింది ఏంటి, మధ్యలో కావాలని అక్కడ విగ్రహాలు పెట్టారు. అసలు వాస్తవంగా అది బాబర్ కాలం నుంచి ఉన్నటువంటి ఒక కట్టడము, అక్కడ ఒక ప్రార్థనా స్థలం, అప్పటి నుండి ప్రార్థనలు జరుగుతున్నాయి అనేటువంటిది. అసలు ప్రార్థనలకు సంబంధించి అక్కడ మతాచారం ఏముంది, వేరే వాటి మీద ఉండకూడదు, వేరే వాటి ఆకారంలో ఉండకూడదు. అక్కడ ఎవరి మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా సంస్థల విధానం ఆ మతాల ప్రకారంగానే ఉంటుంది. అట్లాగా ఉందని తెలిసినా కూడా అక్కడ కొన్ని ఆ మధ్యకాలంలో ఈ కట్టడం విధ్వంసం జరిగినటువంటి సందర్భంలో కోర్టు ఆర్డర్ వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పురావస్తు ఆధారాలు సేకరించినప్పుడు గతంలో అక్కడ ఆలయం ఉందన్నటువంటి ఆధారాలు ఉంటే అప్పుడు ఏమన్నారు, ఇవన్నీ కావాలని సృష్టించి ఫ్యాబ్రికేటెడ్ అన్నారు. ఇప్పుడు బయటకు వచ్చినాయి. అదే చరిత్రలో ఉన్నటువంటి అదే చరిత్రకారుల్లో నిజమైనటువంటి ఆర్కియాలజిస్టులు ఏం చెప్పారు, అప్పుడు శతాబ్దాల క్రితం నుండి అక్కడ ఆలయం ఉందనే కదా చెప్పింది, ఆ చెప్పిన దాన్ని కాదని వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ ప్రచారం ద్వారా సమాజానికి ఏం చెప్పారు, ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పారు. అంటే ఇది ఎవరికి ప్రత్యేకించి, మైనారిటీలను రెచ్చగొట్టారు ఈ చరిత్రకారులు. అక్కడేం లేదు కావాలని చెప్పి చెప్తున్నారు, అనవసరంగా అక్కడ ధ్వంసం చేశారు అని చెప్పి చెప్పినటువంటి ఆ చరిత్రకారులు ఇవాళ నిజాల్ని సమాధి చేశారన్నటువంటిది ఆధారాలతో సహా బయటపడింది. వాళ్ళ వలన తరతరాలుగా, లేదంటే కనుక దశాబ్దాలుగా భారతీయ ప్రజలు మోసపోయారు, రెండు వర్గాలుగా చీలిపోయారు. నిజంగా ఈవేళ మతఘర్షణలు సృష్టిస్తున్నారనేటువంటి కారణాలు పెడితే వాళ్ళని తీసుకెళ్లి బొక్కలు తోయాలి. ఎందుకంటే ఒక ఆల్ఖైదాలో ఒక దీన్ దర్ అజమన్లు, లేకపోతే ఈవేళ భారతదేశంలో వచ్చినటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేసినటువంటి ప్రతి ఉగ్రవాద సంస్థ రీజన్ ఏం చెప్పిందంటే అదే చెప్పింది. ఏంటి ఆ రీజను? అక్కడ విధ్వంసం జరిగినటువంటి సందర్భంలో ఒక ప్రార్థనా సంస్థను కొట్టేశారని. వాస్తవంగా అది బాబర్ కాలంలోనే అక్కడ జరిగినటువంటిది, ప్రార్థనలే జరగట్లేదు, అక్కడ ఒక ఆలయానికి పూజ జరిగిందంటే అవన్నీ కావాలని ఫ్యాబ్రికేట్ చేశారని చెప్పి చెప్పినటువంటి ఈ చరిత్రకారులు సాక్షిగా మైనారిటీలు మెజారిటీలు అంటూ రెండు వర్గాలుగా రెచ్చగొట్టారు వీళ్ళు. ఈ చరిత్రకారులు రెచ్చగొట్టారు. ఈవేళ కోర్టు కూడా తీర్పిచ్చింది కూడా వాటి ఆధారంగానే. మరి ఇంతకాలం పాటు ఆ మైనారిటీలను రెచ్చగొట్టినందుకు వీళ్ళని మత కలహాల రెచ్చగొట్టినటువంటి కేసులు ఎందుకు పెట్టకూడదు? ఎందుకు అలాంటి దుర్మార్గపు ఆలోచన ధోరణి? ఎందుకు సమాజానికి అబద్ధాలు చెప్పి ఒక వర్గాన్ని ఇంకొక వర్గం మీద రెచ్చగొడతారు? మళ్ళీ వీళ్ళే ఎలాంటి ఘర్షణలకి తావు లేకుండా అంటారు. తావు లేకుండా అన్నప్పుడు ఒకళ్ళని రెచ్చగొట్టకూడదు కదా. ఈ రెచ్చగొట్టేటువంటి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఐడియాలజీలని దేశం మీద వృద్ధి చేసినటువంటి ఈ పాపానికి బాధ్యత ఏ నాటికైనా తీసుకుంటారు లేదో చూడాల్సింది.